वासुदेवाय। ओम ओम नमो भगवते वासुदेवाय। ओम नमो नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము 40వ శ్లోకం నుంచి చూద్దాము. 39 శ్లోకాలు నిన్న కంప్లీట్ చేసుకున్నాం. 16వ అధ్యాయంలో చిత్రకేతు మహారాజు భగవంతుని దర్శనం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత తను గొప్పగా ప్రార్థనలు చేస్తున్నారు. సో ఆయన చేసినటువంటి ప్రార్థనలు ఇప్పటివరకు కూడా మనము చూసాము. భౌతిక ఎవరు ఇంద్రియ భోగం చేసేటువంటి వాళ్ళకి లేదు అని అంటే కామ్యకర్మలతోటి చేసేటువంటి భక్తి గురించి, లేదనంటే దేవీ దేవతలకి చేసేటువంటి భక్తి గురించి మాట్లాడారు. సో దేవీ దేవతలకి చేసేటువంటి భక్తి, దేవీ దేవతలకి చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉందో ఆ ఆరాధన మనకి భగవంతుని యొక్క ధామానికి తీసుకువెళ్ళదు. కొంచెం జ్ఞానం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అలాంటి ఆరాధనలు చేస్తారు. కాబట్టి వాళ్ళు మనిషి జీవితంలో ఉండి కూడా రెండు కాళ్ళ జంతువుగానే పరిగణింపబడతారు. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది తక్కువగా ఉన్నది అని చెప్పారు. కాబట్టి భౌతిక పరిస్థితుల్ని తప్పించుకునేటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఈవెన్ దేవతలు కూడా భౌతిక పరిస్థితుల్ని తప్పించుకోరు. దేవతలకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ప్రళయం వరకే. సరే, ప్రళయం అయిపోయింది అని అంటే మళ్ళీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకా ఏమీ ఉండవు. వాళ్ళ ద్వారా శక్తిని పొందినటువంటి మనం కూడా ఆ శక్తిని కోల్పోతాం అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. అక్కడి వరకు చదివాము. మనము ఈరోజు 40వ శ్లోకం నుంచి చదువుదాం. గౌరీ మాతాజీ, జితమజిత జితమదిత తదా భవతాం యదాహ తదా భవతాం యదాహ భాగవతం ధర్మ మనవద్యం నిష్కించనాయే మునయా నిష్కించనాయే మునయా ఆత్మా రామా యముసాసతే అపవర్గాయ. ఆత్మా రామాయముపాసతే అపవర్గాయ. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. అజితుడా, నీ పాద పద్మాశ్రయమును కలుగజేయడి. నిష్కల్మషమగు భాగవత ధర్మమును నీవు పలుకుట నిక్కముగా నీ విజయమే. ఆత్మారాములు నిష్కాములునైన సనకాది కుమారగణము వంటి వారు భౌతిక కల్మషము నుండి బయటపడుటకు నిన్ను అర్చించరు. అనగా నీ పాదార విందములను ఆశ్రయించుటకు వారు భాగవత ధర్మమును స్వీకరించిరి. భాగవత ధర్మము అంటే పరోధర్మం. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏ ధర్మం అయితే మనల్ని ముక్తికి మార్గం అవుతుందో అది భాగవత ధర్మం. సో అలాంటి భాగవత ధర్మాన్ని ఎవరు బోధించారు? సంకర్షణ భగవానుడే బోధించారు. ఎవరికి బోధించారు? కుమారగణానికి బోధించడం అనేటువంటిది జరిగింది. సో సంకర్షణ భగవానుడి ద్వారా కుమారగణము భగవంతుడు తన యొక్క విజ్ఞానాన్ని, తన పాద పద్మాలని ఆశ్రయించడం వలన కలిగేటువంటి అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం గురించి కుమారగణానికి బోధించడం అనేటువంటిది జరిగింది. అందుకనే కుమార సాంప్రదాయం అనేటువంటిది ఏర్పడింది తర్వాత. సో ఏ విధంగా అయితే బ్రహ్మకి కృష్ణుడు బోధించి ఆ తర్వాత బ్రహ్మ ద్వారా బ్రహ్మ సాంప్రదాయం ఎలా ఏర్పడిందో అలా కుమారగణానికి సంకర్షణ భగవానుడు బోధించడం అనేటువంటిది జరిగింది. సో మనకి తర్వాత స్కందాల్లో వస్తుంది సంకర్షణ భగవానుడికి ఏ విధంగా సంకర్షణ భగవానుడిని ఎలా కలుసుకుంటారు, ఈ కుమారగణం కలుసుకుని ఏ విధంగా ఉపదేశితులవుతారు అనేటువంటిది మనకి తర్వాత స్కందాల్లో వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నీవే బోధించావు, నీ పాద పద్మాలని ఆశ్రయించడం అనేటువంటి దాని వలన కలిగేటువంటి లాభాన్ని అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాను. అది కూడా కుమారగణాలకు బోధించావు. ఎందుకు అంటే కుమారగణానికి భౌతిక కల్మషాలు అనేటువంటివి లేవు కాబట్టి. చదవండి. భాష్యము. భక్తి రసామృత సింధువు అను గ్రంథమున రూప గోస్వామి ఇట్లు పలికిరి. అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం అనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తి రుత్తమా. మనుజుడు అనుకూలముగను జన్మ కర్మాదుల ద్వారా భౌతిక లాభాపేక్ష లేకుండగను కృష్ణునకు శ్రీకృష్ణునకు ప్రేమ భక్తిని అనురించవలెను.
అదియే విశుద్ధ భక్తియుత సేవ అనబడును. పంచన నారద పంచరాత్రమునందును దీనిని గూర్చి ఇట్లు చెప్పబడినది. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్యేన నిర్మలం ఋషికేన ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. మనుజుడు సమస్తమగు భౌతిక ఉపాధుల నుండి భౌతిక కల్మషము నుండి బయటపడి విశుద్ధ స్థితిలో నెలకొనవలెను. అట్టి స్థితిలో తన ఇంద్రియములను ఇంద్రియాధీశుని సేవలో నెలకొన చేయుటియే భక్తి యోగము అనబడును. ఇదియే భాగవత ధర్మమనియు పిలవబడును. భగవద్గీత యందు నారద పంచరాత్రమునందు శ్రీమద్ భాగవతమునందు ఉపదేశించిన రీతి మనుజుడు ఎటువంటి భౌతిక వాంఛలు లేకుండా శ్రీకృష్ణుని సేవించవలెను. నారదుడు సుఖదేవ గోస్వామి వారి పరంపరలో నున్నవారి వంటి ప్రత్యక్ష భగవత్ ప్రతినిధులు అనగా విశుద్ధ భక్తులు పలికిన ధర్మమే భాగవత ధర్మము. భాగవత ధర్మమును తెలుసుకున్నట ద్వారా మనిషి శీఘ్రమే కల్మష దూరుడగును. భగవదంశలకు జీవులు విశ్వమంతటను పరిభ్రమించుచు దుఃఖమును అనుభవించుచున్నారు. వారికి భగవానుడే స్వయముగా భాగవత ధర్మమును బోధించినచో వారది స్వీకరింపగలరు. అంతటా ఆ పతిత జీవులు ఉద్ధరింపబడుదురు. కనుక అయ్యది భగవంతుని విజయమే. భాగవత ధర్మమును అనుసరించి దేవుడు దేవదేవుని భక్తుడు దేవదేవునికి మిక్కిలి కృతజ్ఞుడయుండును. భాగవత ధర్మరహితమైన జీవనమునకు భాగవత ధర్మమును కూడినట్టి జీవనమునకు భేదమేమిటో తెలిసినందున అతడు సదా కృతజ్ఞతాబద్ధుడయుండును. కృష్ణ భక్తిని చేపట్టుట బద్ధజీవులను కృష్ణ భావనాయుతులను చేయుట శ్రీకృష్ణ విజయమే అగును. తవై పుంసం పరో ధర్మో యతో భక్తి రదోక్షజే అహైకృత్యు ప్రతి ప్రతివ్రహత యయాత్మా సుప్రసీదతి. అదోక్షుడు శ్రీకృష్ణ భగవాను యడ ప్రేమ భక్తిని కలిగించినది మానవుల పరమధర్మము. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకై అట్టి భక్తి నిర్హేతుకము. అవరోధ రహితుడనై ఉండవలెను. భాగవతం 1.2.6 కనుక శ్రీమద్ భాగవతమే విశుద్ధమగు ధర్మ విధానమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనకి భక్తి రసామృత సింధువులో కూడా భక్తి అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు భాగవత ధర్మం గురించి ప్రభుపాదుల వారు మాట్లాడుతున్నారు. భాగవత ధర్మము అని అంటే సమస్త ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించి చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది భాగవత ధర్మం. అంతే తప్ప మనము ఇంద్రియాల యొక్క సుఖం కోసం చేసేటువంటి భక్తి అనేటువంటిది భాగవత ధర్మం. సో భాగవతం ధర్మము కానటువంటి ధర్మాన్ని ఏమంటారు? గుర్తుందా అండి? భాగవత ధర్మం కానటువంటి ధర్మం గుర్తుందా? చాలాసేపు మాట్లాడుకున్నాం దాని గురించి మనం. కైతవ ధర్మం. హనుమాన్ రోజు కైతవ ధర్మం. కైతవ ధర్మం. కైతవ ధర్మం గురించి మనం మాట్లాడుకున్నాం. మనం చేయాల్సింది కైతవ ధర్మం కాదు, మనం చేయాల్సింది పరోధర్మం. కాబట్టి సో భగవద్గీత అయితే, భాగవతం అయితే, నారద పంచరాత్రం అయితే, ఏ ఇతర ప్రామాణికమైనటువంటి గ్రంథాలు అయితే, సుఖదేవ్ గోస్వామి వాళ్ళ యొక్క పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కానీ భాగవత ధర్మం గురించే మాట్లాడతారు, కానీ కైతవ ధర్మం గురించి మాట్లాడరు. కాబట్టి ఎప్పుడైతే మనం భాగవత ధర్మాన్ని మనం తీసుకుంటామో, అంటే కృష్ణ భక్తిని, ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయిస్తామో, మన యొక్క ఇంద్రియాలన్నింటినీ భగవత్ సేవలో ఉపయోగిస్తామో, అప్పుడు మన ఇంద్రియాల వలన కలిగినటువంటి కల్మషాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఒక వ్యక్తి కల్మషాలు కలిగి ఉండడానికి కారణం ఇంద్రియాలు. అంటే ఇంద్రియాలని మనం నియంత్రించకపోతే కల్మషాలు మనలోంచి పోవు. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తే ఆటోమేటిక్గా కల్మషాల దూరం అయిపోతాం మనం. సో ఆ విధంగా ఇక్కడ మనం చెప్తున్నారు. అందుకనే భగవంతుడు మనకి భాగవత ధర్మాన్ని బోధించారు. చూడండి, ఇక్కడ నారదుడి నార కుమారగణానికి మొత్తానికి సంకర్షణుడు ఇక్కడ బోధించారు. తర్వాత కృష్ణుడు బ్రహ్మదేవుడికి బోధించారు. తర్వాత కృష్ణుడు శివుడికి బోధించారు. తర్వాత కృష్ణుడు లక్ష్మీదేవికి బోధించారు. సో ఈ విధంగా అనేక సందర్భాల్లో భగవంతుడు అలా బోధిస్తూ వచ్చారు. అంటే అది తర్వాత తర్వాత సాంప్రదాయంగా ఏర్పడి వాళ్ళ నుంచి ఆ జ్ఞానం అనేటువంటిది వాటి తర్వాత తరాల వరకు చేరింది. అందుకనే ఒక్కొక్క
సాంప్రదాయంలో ఒక్కొక్క ఆచార్యులు కూడా ఉండి ఆ ఆచార్యులు ఆ జ్ఞానాన్ని తరువాత తరాల వారికి అందించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అయితే మూలమేమిటి ఈ జ్ఞానానికి అంటే స్వయంగా భగవానుడే. అందుకని ఇక్కడ ఆ భాగవత ధర్మాన్ని బోధించింది నువ్వే అని చెప్తున్నారు ఇక్కడ చిత్రకేతు మహారాజు. కాబట్టి నీకే కృతజ్ఞులమై ఉండాలి మేము. సో మనము గురువు ద్వారా మనం భగవంతుడికే ఏదైనా సరే అర్పిస్తాం, మనం అర్పించిన ఏదైనా సరే భగవంతుడికి చేరుతుంది గురువుకి అర్పిస్తే. అందుకని మనం మనం మార్నింగే మంగళహారతి చేసినా కానీ గురువుకి ఆరతిస్తాం. సో దాని ద్వారా మనము భగవంతుడికి చేరుస్తాం. ఎందుకంటే భగవంతుడు కూడా మనకి ఇవ్వాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని కూడా గురు పరంపరలోనే మనకి ఇస్తున్నారు. ఏ విధంగా అయితే భగవంతుడికి మనం కనెక్ట్ అవుతున్నామో, అంటే ఏ ఛానల్లో మనం కనెక్ట్ అవుతున్నామో మన కృతజ్ఞతలు కూడా అదే ఛానల్లో వెళ్ళాలి. సో ఎలా అయితే భగవంతుడి కరుణ మనకి పరంపర ద్వారా గురువు ద్వారా మనకి ఇక్కడికి వస్తుందో, అలానే మన యొక్క కృతజ్ఞత కూడా, మన యొక్క నమస్కారం కూడా, మన యొక్క సేవ కూడా, మన యొక్క ఆఫరింగ్స్ ఏదైనా సరే ఏదైనా సరే అదే ఛానల్లో వెళ్ళాలి భగవంతుడికి. అప్పుడు భగవంతుడు దానికి స్పందిస్తారు. అంతేకాని నాకు గురువు ద్వారా నేను పొందినా కానీ నేను డైరెక్ట్గా భగవంతుడిని పూజిస్తాను అని అంటే భగవంతుడు అలాంటి పూజల్ని మెచ్చరు, అలాంటి పూజల్ని స్వీకరించరు. కాబట్టి మనము భగవంతుడి యొక్క జ్ఞానాన్ని గురువు ద్వారా పొందుతున్నాం కాబట్టి పూజ కూడా గురువు ద్వారానే భగవంతుడికి చేరాలి. అందుకనే మనము వందే గురు శ్రీ చరణారవిందం అని మార్నింగ్ మార్నింగే మనము మంగళహారతి చేస్తాం. ఓకే, ఆ తర్వాత మనకి భాగవతంలో కూడా సవైపుంస పరోధర్మం యతో భక్తి రదోక్షదే అహైతుక్య ప్రతిహత అప్రతిహత యయాత్మ సుప్రసీదత. సో దీని గురించి మనం చాలాసేపు మాట్లాడుకున్నాం ఈ శ్లోకం గురించి. సో అహైతుకి అప్రతిహత ఈ రెండింటి గురించి నిన్న కూడా మనము డిస్కస్ చేసుకున్నాం. సో అహైతుకి అంటే ఎలాంటి మోటివేషన్ లేకుండా, ఎలాంటి కోరికలు లేకుండా మనం చేయగలిగినటువంటి భక్తి. అప్రతిహత అంటే నిరంతరాయంగా ఎప్పుడు ఆపకుండగా ఎలాంటి భౌతికమైనటువంటి కారణాలు మన యొక్క భక్తికి అడ్డం రానటువంటి విధంగా మనం చేసేటువంటి భక్తి. సో ఈ రెండు లాగా భక్తిని మనం ఎప్పుడైతే చేస్తామో అది కూడా పరోధర్మాన్ని, అది కూడా భాగవత ధర్మాన్ని ఎప్పుడైతే మనం నిర్వర్తిస్తామో అప్పుడు మనము భక్తులమైనట్టు. ఓకే, నెక్స్ట్ 41వ శ్లోకం మంగతాయర్ మాతాజ్. విషమధియా రచితో యః సహ్య విశుద్ధః క్షయిష్ణుర్ధర్మ బహుళః సహ్య విశుద్ధః క్షయిష్ణుర్ధర్మ బహుళః. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భావము, ఒక్క భాగవత ధర్మము తప్ప ఇతర ధర్మా విధానములన్నీను విరుద్ధ భావపూర్ణములై ఉండి నీవు నేను నీది నాది అని భేదభావములను కర్మఫల భావములను కూడి ఉండును. శ్రీమద్భాగవతమును అనుసరించే వారు మాత్రమే అటువంటి భావనను కలిగి ఉండరు. తాము కృష్ణుని వారనమనియు కృష్ణుడు తమవాడనియు తలచు వారు కృష్ణ భక్తి రసాభావితులై ఉందరు. శత్రు సంహారమునకు లేదా యోగ సిద్ధి ప్రాప్తికి కల్పితములైనటి కొన్ని ఇతర నేత్య ధర్మములు కలము. రాగాద్వేష పూర్ణమగు అట్టి ధర్మ విధానములు అపవిత్రములు, తాత్కాలికములు అయి ఉన్నవి. ద్వేషపూర్ణములు గనక అవి అధర్మంతో నిండి ఉన్నవి. ఒక భాగవత ధర్మం తప్ప మిగిలినటువంటి ఏ ధర్మమైనా సరే అధర్మ ధర్మ అధర్మము అని చెప్తున్నారు. మిగిలిన ఏదైనా సరే ధర్మం కాదు, అధర్మము అని చెప్తున్నారు. అందుకని మనం ఇంతకుముందు మనము మొదటి చాప్టర్ మొదటి క్యాంటులో చదువుకున్నప్పుడు దాన్ని కైతవ ధర్మం అంటారు అని చెప్పి మనం చెప్పాం. కైతవ అంటే చీటింగ్, అధర్మం. సో ఇలాంటి చీటింగ్ ధర్మాలని ఒక భాగవత ధర్మం మాత్రమే బోధించదు, మిగిలిన ఏదైనా సరే చీటింగ్ ధర్మాలే అనేటువంటి మళ్ళీ ఇక్కడ చిత్రకేతు మహారాజు చెప్తారు. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారి భావన అందరి భావనలాగా ఉండదు, వారి భక్తి అందరి భక్తిలాగా ఉండదు. భాగవతాన్ని అనుసరించినటువంటి వాళ్ళు మొత్తం శ్రీకృష్ణ భగవానుకే చెందింది అని అనుకుంటారు. అదే భాగవత ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది నీది, ఇది నాది, ఇది నువ్వు, ఇది నేను, ఇట్లా
ఒకళ్ళకి ఒకళ్ళు ఏ అంటే ప్రతిదీ కూడా నా చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట భాగవత ధర్మం కాకపోతే. కానీ భాగవత ధర్మం అయితే ప్రతిదీ కూడా కృష్ణుడి చుట్టూ తిరుగుతుంది, అది డిఫరెన్స్. ఓకే, సో కాబట్టి మిగిలిన ఏ ధర్మమైనా సరే కల్పితమైనటువంటి ధర్మమే. ఒక్క నిజమైనటువంటి ధర్మం ఏమిటి అని అంటే కృష్ణ భక్తి. మిగిలిన ఏ ధర్మమైనా కానీ కల్పితమైనటువంటి ధర్మమే, ఆ ధర్మం వల్ల మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక లాభం ఏమీ ఉండదు. కాబట్టి మనము భాగవత ధర్మాన్ని మాత్రమే అనుసరించాలి. అందుకనే కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటి విషయాన్ని చెప్పారు, అన్ని ధర్మాలని వదిలేసేయండి అని. అంటే ఇక్కడ ఏంటి, కృష్ణుడు ధర్మాలు వదిలేసేయమంటున్నారు, ధర్మాన్ని ఆచరించద్దు అని అంటున్నారు అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా దాన్ని బాగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది మిగిలిన ధర్మాలన్నీ కూడా చీటింగ్ ధర్మాలు. కాబట్టి కృష్ణ భక్తి మాత్రమే పరోధర్మము, అదే నిజమైనటువంటి ధర్మం. కాబట్టి భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామైక్యం శరణం వ్రజ అన్నారు, నన్ను మాత్రమే సేవించు, అది మాత్రమే నిజమైనటువంటి ధర్మం అని చెప్పడం జరిగింది. ఓకే, చదవండి మాతాజ్. కృష్ణ ప్రభుది ప్రభుపాదు వారి భాష్యము, భాగవత ధర్మమునందు పరస్పర విరుద్ధ భావనలు ఉండవు. నీ ధర్మము నా ధర్మం అనే భావనలు దాని అంది ఎంత మాత్రమూ గోచరించవు. భగవద్దాజ్ఞను అనుభవించుటయే భాగవత ధర్మమునకు అర్థము. అట్టి భగవద్దాజ్ఞంలో భగవద్గీత యందు సర్వధర్మానాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పబడినవి. భగవంతుడు ఒక్కడే, అతడు ఎల్లరకు భగవంతుడే కనుక ఎల్లరూ అతనికి శరణు జొచ్చవలెను. అది ఏ విశుద్ధ ధర్మ విధానము. భగవంతుడు దేనిని ఆజ్ఞాపించునో అది ఏ ధర్మము. ధర్మమును సాక్షాత్ భగవద్గీతను నేను భాగవధర్మములందు నీ నమ్మకము నా నమ్మకము అను ప్రశ్నయే ఉండయించదు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవాన్ని విశ్వసించి అతని ఆజ్ఞలను నెరవేర్చవలెను. అనుకూల్యేన కృష్ణాను సుశీలనం, శ్రీకృష్ణుడు చెప్పినదల్లా ప్రత్యక్షముగా నిర్వహించవలన అదియే ధర్మము. మనిషి నిజముగా ఒక్క నిమిషం మాతాజీ, ఒక్క నిమిషం. సో నిజమైనటువంటి ధర్మం ఏమిటి అని అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినది మాత్రమే నిజమైనటువంటి ధర్మము. మిగిలిన ధర్మాలు ఏది కూడా నిజమైనటువంటి ధర్మము కాదు. అలాంటి వాటిని అనుసరించడము అనేటువంటిది మనము అధర్మాన్ని పాటించినట్టు. అందుకనే ధర్మము అంటే మనకి ఏమిటి అని అంటే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే ధర్మం అనేటువంటిది భగవంతుడు బోధిస్తారు తప్ప మిగిలిన ఎవరు బోధించలేరు. కాబట్టి మనకి బోధించేటువంటి గురువు కృష్ణుడికి కనెక్ట్ అయి ఉండాలి, కృష్ణుడికి భక్తుడై ఉండాలి. కృష్ణుడి నుంచి జ్ఞానాన్ని పంచబడినటువంటి వాళ్ళ యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో, గురువు యొక్క పరంపర ఏదైతే ఉందో, ఆ పరంపర చివరికి కృష్ణుడి వరకు ట్రేస్ అవ్వగలగాలి. అలా ట్రేస్ అవ్వలేనప్పుడు అలాంటి పరంపర నిజమైనటువంటి పరంపర కాదు. సో ఆ పరంపర వల్ల మనం పొందేటువంటి జ్ఞానం కృష్ణుడి నుంచి పొందినటువంటి జ్ఞానంతో సమానం కాదు. అందుకని పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి జ్ఞానాన్ని పొందితే అది కృష్ణుడి నుంచి డైరెక్ట్గా పొందినట్లే. సో కృష్ణుడు మనకి డైరెక్ట్గా వచ్చి జ్ఞానాన్ని బోధించినా లేకపోతే ఆ కృష్ణుడి ద్వారా పరంపరకు కనెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే గురుస్థానంలోకి వెళ్ళి వాళ్ళు బోధించింది విన్నా కానీ మనకి డైరెక్ట్గా కృష్ణుడు బోధించిన దాంతోనే సమానం. కాబట్టి కృష్ణుడు ఇక్కడ మనకి భగవద్గీతను బోధించారు. కాబట్టి భగవద్గీత అనేటువంటిది పరోధర్మం. సో భగవద్గీతలో చెప్పబడినటువంటి ప్రతి విషయం పరోధర్మం. సో కాబట్టి భగవంతుడు బోధించినటువంటి దాన్ని తప్ప మనం ఏది విన్నా కానీ అది మనకి అధర్మం పాటించినట్లే, దానివల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక లాభం కూడా ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ, మనిషి నిజముగా కృష్ణ భక్తుడైనచో అతనికి శత్రువులే ఉండరు. ఇతరులు కృష్ణ శరణాగతి లేదా భగవత్ శరణాగతి పొందినట్లు చేయుటయే అతని ఏకైక కార్యము. కనుక అతనికి శత్రువులు ఎట్లుందరు? హిందూ మతమును, మహమ్మదీయ మతమును, క్రైస్తవ మతమును లేదా ఇంకేదో మతము ప్రచారం చేసి సంకల్పించినచో కొన్ని విరోధములు కలగవచ్చును. వివిధ మతానుయాయులు భగవంతుని గూర్చిన స్పష్టమైన అవగాహన లేకుండా పరస్పరము కలహించినట్లు చరిత్ర తెలుపుచున్నది. దీనికి మానవ చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నవి. కానీ భగవత్ ప్రేమ యందు దృష్టిని కేంద్రీకరించని ధర్మ విధానము దేశపూర్ణమై ఉండి తాత్కాలికమే కాగలదు, అది ఎక్కువ కాలం కొనసాగదు. కనుక నా విశ్వాసము నీ విశ్వాసం భావము త్యజించి ఎల్లరూ భగవంతునే విశ్వసించి అతనికి శరణు చొచ్చవెన్ను, అది ఏ భాగవత ధర్మము. చదవమంటారండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ భక్తుడైతే శత్రువులు ఉండరు అని అంటున్నారు. ఇప్పుడు శత్రువులు ఒకళ్ళకి
ఇంకొకళ్ళకి శత్రువులు ఎందుకుంటారు అని అంటే వాళ్ళకి ఇద్దరం ఒక కుటుంబము అని అనుకోరు కాబట్టి. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు సహజంగా శత్రువులు అవరు. సో వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నా కానీ శత్రువులు మాత్రం కారు. సో అదే నీకు ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య జరుగుతున్నటువంటి శత్రుత్వం ఏదైతే ఉందో ఆ శత్రుత్వాలు పోవాలి అని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణ భక్తులు అవ్వాలి, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణ భక్తులు అవ్వాలి. ఎప్పుడైతే కృష్ణ భక్తులు అవుతారో అప్పుడు వాళ్ళు మనము అందరం కూడా ఒకే కుటుంబం అనేటువంటి భావన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కృష్ణ భగవానుడే తండ్రి అని, మనకి తెలుసు కృష్ణ భగవానుడే తండ్రి అని. అప్పుడు వసుధైక కుటుంబం అంటే ఇదే. సో మనము వాళ్ళు ఒకే తండ్రి బిడ్డలము అని తెలుసుకున్నప్పుడు ఇక అప్పుడు శత్రుత్వం అనేటువంటి ఉండదు, ఈర్ష్యా స్వభావం అనేటువంటి ఉండదు, వాళ్ళకి వీళ్ళకి అనేటువంటి తేడా ఉండదు, అంతా మనమే అనేటువంటి భావనలో ఉంటుంది. మనం అందరం భగవంతుడి బిడ్డలము అని అనుకుంటాం. ఎప్పుడైతే మనం అందరం ఒకే కుటుంబము అని అనుకుంటామో అప్పుడు మన మధ్య శత్రుత్వాలు అనేటువంటివి ఉండవు. సో అందుకనే అందరూ కూడా కృష్ణ భక్తులు అయినప్పుడు అది సాధ్యమవుతుంది. ఇంకా మనము అనేక మతాలు, మతాలకు సంబంధించినటువంటి ధర్మాలు, ఆ ధర్మాలను అనుసరిస్తున్నటువంటి వ్యక్తులు, మరి ఒకవేళ వాళ్ళకి నిజమైనటువంటి భగవంతుడి యొక్క జ్ఞానం అనేటువంటిది, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం అనేటువంటిది నిజంగా వాళ్ళకి వాళ్ళ ధర్మం అనేటువంటిది నేర్పుతున్నట్లయితే, వాళ్ళ యొక్క మతం నేర్పుతున్నట్లయితే, ఒక మతం ఇంకొక మతంతో ఇలా శత్రుత్వాన్ని పెట్టుకోదు. ఒక మతాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఇంకొక మతాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళని చంపటము, పొడవడము, లేకపోతే కొట్టడము, ఇలాంటి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని ఇది చేయడం ఇలాంటివి ఉండవు. ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళకు బోధిస్తున్నటువంటి ధర్మము ఏదైతే ఉందో అది కల్పితమైనటువంటి ధర్మం కానీ భగవంతుడు బోధించినటువంటి ధర్మం కాదు. భగవంతుడు బోధించినటువంటి ధర్మాన్ని కనుక వాళ్ళు ఫాలో అయినట్లయితే ఇలాంటి శత్రుత్వ భావన అనేటువంటి ఉండదు. ముస్లింస్కి హిందువులకి మధ్య గొడవలు, లేకపోతే హిందువులకి క్రిస్టియన్స్కి మధ్య గొడవలు ఇలాంటివన్నీ ఉండవు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి అని అంటే భగవంతుడి బోధనని పక్కన పెట్టి సొంతగా ధర్మాలను ఏర్పాటు చేసుకొని ఆ ధర్మాలను ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ సొంత ధర్మాలే ఈ మతాలు. ఒక రకంగా చెప్పాలంటే సొంత ధర్మాలే ఈ మతాలు. భగవంతుడు బోధించింది ఒకటే మతం, అందరూ ఆయన బిడ్డలే. ఎప్పుడైతే మనము అది మనం పాటించలేక మన కొంత సడలింపులు చేసుకొని మనం పాటించగలిగినటువంటి దాన్ని మనం మనకి ఏది నచ్చుతుందో దాన్ని ఒక ధర్మంగా మార్చుకొని మనం ఒక దాన్ని ఒక మతంగా మార్చేసి అలా కాకుండా మనము భగవంతుడు చెప్పిన విధంగా కనుక ఉన్నట్లయితే అందరిది ఒకటే మతం అయిపోతుంది. ఓకే చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాగవత ధర్మము ఏదో ఒక శాఖకు సంబంధించిన కల్పిత విశ్వాసము కాదు, సమస్తము ఏ విధముగా శ్రీకృష్ణుతో సంబంధం కలిగి ఉన్నదో ఈశావాస్యం ఇదం సర్వం అది అన్వేషించను. వేదోపదేశమును అనుసరించి సర్వం కలిద్వం బ్రహ్మ, సమస్తమునందు బ్రహ్మం నెలకొని ఉన్నదని చెప్పబడినది. భగవంతుని ఈ ఉనికిని గూర్చియే భాగవత ధర్మం పలుకును. ఈ జగత్తునందరి సమస్తమిద్యే అని భాగవత ధర్మం భావింపదు. ప్రతీది ఈ దేవదేవుని నుండి ఆవిర్భవించను, కనుక ఏది మిథ్య కానేరదు. ప్రతీది భగవత్ సేవలో కొంత ఉపయోగపడును. ఉదాహరణకు నేను ఇప్పుడు ఈ మైక్రోఫోన్లో మాట్లాడుతూ వాక్యానం రికార్డింగ్ యంత్రంలో బదిలిపరుచుచున్నాను, కనుక ఈ యంత్రము పరబ్రహ్మతో సంబంధం ఉన్నట్లే కదా. ఈ యంత్రము భగవత్ సేవలో ఉపయోగపడుచున్నది కనుక బ్రహ్మయే యగును. సర్వం కల్విద్వం బ్రహ్మ అని దాని అర్థం ఇదియే. ప్రతీది భగవత్ సేవలో ఉపయోగపడును కనుక సమస్త బ్రహ్మమే, ఏదియును మిథ్య కాదు, సమస్తము వాస్తవమే. ఈశావాస్యం ఇదం సర్వం. సో మొత్తం భగవంతుడికి సంబంధించింది, ఏది భగవంతుడికి అన్యంగా లేదు కాబట్టి ప్రతిదీ భగవంతుడి సేవలో ఉపయోగించాలి. సో ఇక్కడ మనం ఇప్పుడు టెక్నాలజీ వాడుకుంటున్నాం, ల్యాప్టాప్లు వాడుతున్నాము, మొబైల్ ఫోన్స్ వాడుకుంటున్నాము, అందులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని జూమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మరి మనం అందరం కూడా ఒకళ్ళకొకళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఎక్కడెక్కడ ఉన్నా కానీ కనెక్ట్ అయిపోయి భగవంతుడికి సంబంధించినటువంటి మాటలను మాట్లాడుకుంటున్నాము. మరంటే ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి ప్రతి వస్తువు సాఫ్ట్వేరు, ఆ మొబైలు లేకపోతే కంప్యూటరు ఏదైనా సరే భగవత్ సేవలో ఉపయోగపడుతుంది. కాబట్టి అంతా కూడా భగవత్ సేవకే ఉపయోగించే విధంగా ఈ విధంగా వాడాలి. సో ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు, మైక్రోఫోన్లో మాట్లాడుతుంటే రికార్డ్ అవుతుంది. చాలా భాష్యాలు ఆయన రాయలేదు ఇట్లా కూర్చొని. అంత రాయాలి అని అంటే, ఇన్ని బుక్స్ రాయాలి అని అంటే అది సమయం సరిపోదు. అందుకనే ఆయన ప్రతి శ్లోకానికి చెప్పాలనుకున్నదంతా కూడా మైక్రోఫోన్లో చెప్తూ ఉంటే దాన్ని రికార్డ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత భక్తులు దాన్ని
దాన్ని ట్రాన్స్క్రిప్ట్ రికార్డ్ అంతా విని ఒక్కొక్క పదం పదం రాసి దాన్ని బుక్కులాగా ప్రచురించడం అనేటువంటిది జరిగింది. అంటే ఇవన్నీ కూర్చొని ఆయన పేజీలు పేజీలు రాసింది కాదు, ఇది మాట్లాడింది. కాబట్టి ఈ భాష్యం అనేటువంటిది ప్రభుపాదుల వారు నైట్ అంతా కూర్చొని భాష్యం అంతా రికార్డ్ చేస్తారు మైక్రోఫోన్లో మాట్లాడుతూ. సో మార్నింగ్ అవన్నీ బుక్స్ రూపంలో ప్రింట్ చేపిస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఈ భగవంతుడి యొక్క సేవలోనే ప్రతి వస్తువుని కూడా ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మమే, ఏదైతే భగవంతుడి సేవలో ఉపయోగపడిందో అదంతా కూడా బ్రహ్మము అని. హరే కృష్ణ ప్రభుజీ, భాగవత ధర్మం అనుసరించి వారు ఎవరిని ద్వేషింపరు, కనుక అది సర్వోత్కృష్ట ధర్మం అని పిలువబడినది. విశుద్ధ భాగవతులు ద్వేషభావము లేని వారే ఎల్లరను హరినామ సంకీర్తనకు ఆహ్వానితురు. కనుక భక్తుడు అచ్చము భగవంతునే బోలియుండును, సుహృదం సర్వభూతానం, అతడు సమస్త జీవులకు మిత్రుడై ఉండును. కనుక భాగవత ధర్మమే సర్వోత్కృష్ట ధర్మమని ఉన్నది. కాగా ఇతర ధర్మములు ఒకనొక రకమైన విశ్వాసము కలిగిన వ్యక్తి కొరకు ఉద్దేశింపబడి ఉండును. అటువంటి భేద భావనకు కృష్ణ భక్తి భావన యందు లేదా భాగవత ధర్మమునందు తావు లేదు. దేవార్తనచ్చనకు లేక దేవదేవుని కాక వేరెవరిన అర్చించడానికి ఉద్దేశించబడిన ధర్మ విధానమును పరిశీలించినచో అవి ద్వేషపూరితములై ఉండుటను మనం గమనించవచ్చును. అందువలన ఈ అపవిత్రములు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓకే, భాగవత ధర్మానికి ఇతర ధర్మాలకి మధ్య తేడా అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సో భాగవత ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులకి ద్వేషభావం ఉండదు. ఎందుకు అని అంటే అందరూ కూడా భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి. మిగిలినటువంటి ఏ ధర్మమైనా సరే సర్వోత్కృష్టమైనటువంటి ధర్మం కాదు కాబట్టి భాగవత ధర్మమే సర్వోత్కృష్టమైనటువంటి ధర్మం. మిగిలిన ఏ ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళైనా సరే శత్రువులు మిత్రులు అనేటువంటి భావనలు ఉంటాయి. సో ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదు కాబట్టి ఇది పవిత్రమైనటువంటి ధర్మము. ఇలాంటి భావన రాకుండా మనకి బోధించేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అపవిత్రమైనటువంటి ధర్మాలుగా పరిగణిస్తారు. నెక్స్ట్, నీలరాణి మాతాజీ. కక్షేమో నిజ పరయోక్యాన్ వార్తః స్వపర ద్రుహా ధర్మేణ వార్తః స్వపర ద్రుహా ధర్మేణ స్వద్రోహత్తవ కోపః పర స్వద్రోహత్తవ కోపః స్వద్రోహత్తవ కోపః తన ఎడ ఇతరుల ఎడ ద్వేషమును ఉత్పన్నము కావించడి ధర్మము తనకు గాని ఇతరులకు గాని ఎట్లు ప్రయోజనకరము కాగలదు? అట్టి ధర్మము ననుసరించుట వలన ఎట్టి శుభము కలుగగలదు? దాని వలన నిజముగా పొందునదేమున్నది? ద్వేషము వలన తనకు ఇతరులకు కష్టమును కలిగించుచు అతడు నీకు కోపమును కలిగించి అధర్మయుతుడగును. కృష్ణ భక్తి కాకుండా మనం ఏది చేసినా గానీ ఏమీ లాభం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏమిటి అని అంటే కృష్ణ భక్తి కానటువంటి ధర్మం గురించి మాట్లాడుతున్నాం. సో అలాంటి ధర్మము నీకు ఒకవేళ అందరినీ ప్రేమించేలా చేయకపోతే, ఏ ధర్మం అయితే నిన్ను ఇంకొకళ్ళతోటి ద్వేషాన్ని లేకపోతే జలసి ఇలాంటివన్నీ వచ్చేలా చేస్తుందో అలాంటి ధర్మము దానివల్ల మనకి శుభము అనేటువంటిది కలగడం అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది? ఇతరులని ద్వేషించేటట్లు ప్రేరేపించేటువంటి ధర్మాల వలన మనకి ఎలా శుభం కలుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి ధర్మాలను నమ్ముకొని మనం పొందేటువంటిది ఏమీ లేదు కాబట్టి అదంతా కూడా అధర్మము అని చెప్తున్నారు. అంటే ఈయన కూడా క్లియర్గా చెప్పేస్తున్నారు, ఈ యొక్క ధర్మం పేరుతో మనం చేస్తున్నటువంటివి అన్నీ కూడా వృధా, వాటి వల్ల మనకి ఎలాంటి లాభము రాదు, కాబట్టి కృష్ణ భక్తి చెయ్యండి, అది మాత్రమే నిజమైనటువంటి ధర్మము అని పరీక్షిత్ మహారాజ్ చెప్తుంది. భాష్యంపై శ్రీల ప్రభుపాదకి జై. ఒక్క భాగవత ధర్మ విధానము అంటే భగవంతుని నిత్య సేవకునిగా సేవనర్చుట తప్ప మరి ఏ ధర్మ విధానమైనను తనను ఇతరులను ద్వేషించు పద్ధతే అయి ఉన్నది. ఉదాహరణకు పలు ధర్మములలో జంతు బలులు ఉపదేశించబడినవి, అట్టి జంతు బలి కర్తకు జంతువుకు కూడా అమంగళకరమే. కాళికాదేవికి జంతు బలినిచ్చి ఆ మాంసమును భుజించుటకు అనుమతి ఇవ్వబడి ఉండవచ్చును.
కబేలాలలో మాంసమును ఖరీదు చేయుటకు బదులు అది మంచిదే కావచ్చును. కాని కాళికాదేవికి జంతు బలినిచ్చి ఆ మాంసమును భుజింపుమనుట దేవదేవుడకు శ్రీకృష్ణుని ఆజ్ఞ కాదు. అది మాంసాహారమును త్వజింపజాలని నికృష్టునికి ఒసగబడిన మినహాయింపు మాత్రమే. అతని విచ్చలవిడి మాంసభక్షణ కోరికను నిలుపజేయుటకే అది ఉద్దేశింపబడినది. అట్టి ధర్మ విధానము హేయమైనది, నిందనీయమైనది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సర్వధర్మములను త్యజించి నన్నొక్కనే శరణు వేడుము అని పలికెను. అది ఏ తుది ధర్మము? మనకి ధర్మం పేరుతోటి మనం చేస్తున్నటువంటి కాళికాదేవి పూజలు, కాళికాదేవికి జంతు బలులు, ఇవన్నీ కూడా ఇలాంటి ధర్మాల కోవలోకి వస్తాయి. మనం చెయ్యకూడనటువంటి ధర్మాల కోవలోకి వస్తాయి. కాబట్టి అలాంటివి వదిలిపెట్టాలి. అది కృష్ణుడి ఆజ్ఞ కాదు. అలా చెయ్యమని చెప్పడం అనేటువంటిది కృష్ణుడు చెప్పినటువంటిది కాదు. అది మరీ చండాలు ఉంటారు చూసారా, మాంసాన్ని తినేటువంటి చండాలు, కుక్క మాంసం తినేటువంటి వ్యక్తులు, వాళ్ళని చండాలు అని అంటారు. సో అలాంటి వ్యక్తులు కనీసంగా కాళికాదేవి దగ్గరకు వచ్చి బలి ఇచ్చి ఏదో ప్రసాదం లాగా స్వీకరించి అది కూడా కుక్కలను కాకుండా మరి ఇంకా ఏదైనా ఉత్తమమైనటువంటి జంతువుని తింటే కనీసంగా వాళ్ళ యొక్క స్థాయి, వాళ్ళ యొక్క పాపాల స్థాయి తగ్గుతుంది అని ఇక్కడ మనకి అలాంటి జంతు బలులని అలాంటి వ్యక్తులకి ఉద్దేశించబడింది. అప్పుడు వాళ్ళు చేసేటువంటి జంతు బలి విచ్చలవిడిగా కాకుండా నియమబద్ధంగా ఉంటుంది. కాబట్టి అలా నియమబద్ధంగా ఉండడం కోసం కొన్ని నియమాలు చెప్పారు, అంతేకాని అది నిజమైనటువంటి ధర్మం కాదు. నిజమైనటువంటి ధర్మం అంటే ఆ స్థాయికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొంచెం కొంచెం తగ్గించుకుంటే చివరికి నువ్వు జంతుబలి చేయడమే మానేయాలి. అది చెప్పబడినటువంటి ప్రసాదం మాత్రమే తినాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా జంతువు మాంసం కూడా ప్రసాదంలానే తినాలి. సో అది ఓన్లీ కాళికాదేవికి మాత్రమే అర్పించి వాళ్ళు అలా తినడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, జంతుబలి వేదములలో ఉపదేశింపబడినది కదా అని ఎవరేని వాదించే అవకాశం కలదు. నిజమునకు ఆ ఉపదేశము నిర్బంధము మాత్రమే. మాంసమును ఖరీదు చేయుటలో వేద నిర్బంధము లేనిచో జనులు బజారు నుండి విచ్చల విడిగా దానిని కొనుగోలు చేయుదురు. దానితో మాంస విక్రయశాలలు, కబేలాలు లెక్కకు మిక్కుటముగా తయారగును. దీనిని అదుపు చేయుటకే వేదము కొన్ని మార్లు మేక వంటి అల్పమైన జంతువును కాళికాదేవికి బలి ఇచ్చి ఆ మాంసమును భుజింపవచ్చునని పలుకుచుండును. ఏది ఏమైనను జంతు బలిని ఉపదేశించేది ధర్మ విధానము యజ్ఞకర్తకు, పశువులకు కూడా అమంగళదాయకమే. ఆడంబరమైన జంతు బలులను నిర్వహించడి హింసాయుతులు భగవద్గీత 16.17 యందు ఇట్లు గర్హింపబడిరి. ఆత్మ సంభావిత శబ్ద ధనమానామదాన్విత యజంతే నామ యజ్ఞైస్తే దంభేన విధి పూర్వకం. ధనము మిథ్యాహంకారములచే మోహితులై కృతార్థులమని భావించుచు సదా గర్వితులై వారు కొన్ని మార్లు విధి నియమములను పాటింపకనే దంభముతో నామకార్థము యజ్ఞములను అనరింతురు. కాళికాదేవి పూజ కొరకు గొప్ప ఏర్పాట్లతో అట్టహాసముగా కొన్ని మార్లు జంతు బలులు నిర్వహింపబడుచుండును. అట్టి ఉత్సవములు యజ్ఞము పేరిట నిర్వహింపబడినను నిజమునకు యజ్ఞములు కానేరవు. ఏలయనగా యజ్ఞమన్నచో దేవదేవుడవు శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటయే. కనుక ఈ యుగమునకు విశేషముగా యజ్ఞ సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః అని చెప్పబడినది. అనగా సుమేధసులైన వారు యజ్ఞ పురుషుడగు విష్ణువును హరే కృష్ణ మహామంత్ర కీర్తనముచే సంతృప్తిని చేయుదురు. అయినను అసూయ పూర్ణులగు వారిని శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా గర్హించెను. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మమాత్మా పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ చిప్పామ్య సజస్రమ శుభాన్ ఆసురీ స్వేవ యోనిసు. మిథ్యాహంకారము బలము గర్వము కామము క్రోధములచే భ్రాంతులైన అసుర స్వభావులు తమ దేహములందు ఇతరుల దేహములందు నిలిచియున్న దేవదేవుడనగు నాయడ అసూయ గలవారై నిజమైన ధర్మమును దూషింతురు. అసూయ గలవారును క్రూరులను అగు ఆ నరాధములను వివిధ అసుర జన్మల నడి
సంసార సాగమున సాగరమున నేను శాశ్వతముగా పడద్రేయుచున్నాను. భగవద్గీత 16.18-19 అటువంటి వారు భగవంతునిచే గర్వింపబడుదురని తవకోప అను పదముతో సూచితమగుచున్నది. హత్య కావించిన వాడు తన ఎడనేగాక తాను చంపిన వాని ఎడను ఈర్ష్యాలు అయినట్టి వాడు ఏలైనగా ఆ హత్య కారణమున అతడు బంధింపబడి ఉరిదీయబడును. ప్రభుత్వ చట్టమును ఉల్లంఘించిన వాడు అది విధించిన మరణదండనను తప్పించుకొనవచ్చును, కాని దేవదేవుని చట్టమును తప్పించుకొనజాలడు. పశుహంతకుడు అదే పశువుచే మరుసటి జన్మమున వధించబడును. ఇది ప్రకృతి నియమము కనుక ప్రతి ఒక్కరూ భగవంతుని ఉపదేశమును అనుసరించవలెను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మనిషి ఇతర ధర్మ పాలన చేసినచో భగవంతునిచో నానా విధములుగా శిక్షకు గురియగును. కనుక ఎవడేని మనోకల్పిత ధర్మమును పాటించినచో ఇతరుల ఎడనే కాకుండా తన ఎడను ఈర్ష్య కలిగిన వాడగును. అందువలన అతని ధర్మము వ్యర్థమేయగును. ఈ విషయము శ్రీమద్ భాగవతము 1.2.8 లందు ఇట్లు పలికినది. ధర్మ స్వనిశ్చిత పుంసాం విశ్వక్సేనా కథాసుయః నోత్పాదయేధ్యధిరతిం శ్రమయేవ హి కేవలం. వర్ణమేదైనను జనులు వనరించు విద్యుక్త ధర్మము దేవదేవుని కథలయందు వారికి అనురక్తిని కలిగించనిచో అది కేవలము శ్రమ మాత్రమే యగును. కృష్ణ భక్తి భావనను జాగృతము చేయజాలనట్టి ధర్మము ననుసరించుట కేవలము వృధా కాల వ్యయములు మాత్రమే. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో ఈ యొక్క మాంస భక్షణ అనేటువంటి దాన్ని క్రమబద్ధీకరించడం కోసమే వేదాలు ఇలాంటి జంతు బలుల్ని చెప్పడం అనేటువంటిది జరిగింది తప్ప జంతు బలిని ప్రోత్సహించడం కోసం కాదు అని చెప్పారు. ఎందుకంటే వేద నియంత్రణ అనేటువంటిది రావాలి. ఆ వేద నియంత్రణ అనేటువంటిది రాకపోతే ఏమవుతుందంటే శాస్త్రంలో ఏం చెప్పలేదు కదా అని చెప్పేసి విచ్చలవిడిగా జంతు బలి చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఒకవేళ ఈవెన్ మనకి వేదాలు చెప్పినప్పటికీ ఇలాంటి యజ్ఞాలు చేస్తే అలాంటి యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళకి అలాంటి పశువుల్ని బలించినటువంటి వాళ్ళకి మంగళకరమైనటువంటి పని జరగదు, అమంగళకరంగానే ఉంటుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత ఎవరైతే మిథ్యాహంకారంతో ఉంటారో, ఎవరికైతే ధనమధంతో ఉంటారో అలాంటి వాళ్ళు వేద నియమాలను పాటించరు. వేద నియమాలను పాటించకుండా గర్వితులుగా ఉండి ఒక్కొక్కసారి పుణ్యం చేయడం కోసం ఇలాంటి యజ్ఞాలు కూడా చేస్తారు. వాళ్ళు చేసినటువంటి పాపాలన్నింటినీ పోగొట్టుకోవడం కోసమో, లేకపోతే వాళ్ళకి పుణ్య బ్యాలెన్స్ పెంచుకోవడం కోసమో, మళ్ళీ ఇతర వచ్చే జన్మలో మళ్ళీ మంచి జన్మను పొందాలి అనేటువంటి కోరికల కోసమో ఇలాంటి వాళ్ళు వాళ్ళు గర్వంతో, ఇంకొన్నిసార్లు వీళ్ళు నేను చాలా రిచ్, నేను అందరికి చూపించుకోవడం కోసమైనా సరే నేను యజ్ఞం చేయాలి అని యజ్ఞం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి యజ్ఞాలన్నిటి వలన కూడా ఎలాంటి నామకార్థమైనటువంటి యజ్ఞాలే తప్ప ఇలాంటి యజ్ఞాలలో బలులు జరుగుతాయి కాబట్టి కాళికాదేవికి బలిచ్చేటువంటిది కూడా ఒక రకమైనటువంటి యజ్ఞమే. ఇలాంటి యజ్ఞాలన్నీ కూడా నామకార్థమైనటువంటివే తప్ప వాటి వల్ల మనకి ఎలాంటి లాభము ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి నిజంగా యజ్ఞం అంటే శ్రీకృష్ణ భగవానుని సంతృప్తిపరచడం. కాళికాదేవికి బలిచ్చి నేను యజ్ఞం చేశాను అని చెప్పి, లేకపోతే యజ్ఞంలో ఒక జంతువుని బలిచ్చి నేను యజ్ఞం చేశాను అని చెప్తే కృష్ణుడు సంతోషిస్తారా? ఒక జంతువుని చంపే హక్కు ఎవరికి లేదు. సో మనమేదో గవర్నమెంట్ విధించినటువంటి నియమ నిబంధనలని మనం పాటించకుండా గవర్నమెంట్ దృష్టిలో తప్పించుకున్నంత మాత్రం శిక్ష పడినట్లుగా భగవంతుడి యొక్క నియమ నిబంధనల నుంచి మనం తప్పించుకొని భగవంతుడి నుంచి శిక్షణ పొందకుండా ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే భగవంతుడి సిస్టమ్ అనేటువంటిది అంత స్టాండర్డ్, అంత అంత స్ట్రాంగ్. అంతే తప్ప ఏ తప్పు చేసిన ఏ ఒక్క వ్యక్తి కూడా భగవంతుడు విధించేటువంటి శిక్ష నుంచి తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ ప్రభుత్వం నియమాలను పాటించకుండా ప్రభుత్వం యొక్క శిక్ష నుంచి తప్పించుకోవడం అనేటువంటిది చాలా ఈజీగా సాధ్యమవుతుందేమో, కానీ అది భగవంతుడి విషయంలో సాధ్యం కాదు. ఎందుకంటే భగవంతుడు సిస్టమ్ను అలా తయారు చేశారు, ప్రకృతి నియమాలను అలా చేశారు. ఏ తప్పు కూడా భగవంతుడి యొక్క దృష్టికి బయట ఉండదు. సో అవన్నీ కూడా భగవంతుడు ఆయన ఆయన యొక్క శక్తుల ద్వారా, ఆయన పరమాత్మ ద్వారా అన్ని కూడా ఆయన తెలుసుకుంటారు. ఆయన మనకి అన్ని రకాల తప్పులకి కూడా మనకి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జంతు బలి ఇచ్చేటువంటి వాళ్ళు, జంతు బలి చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా లేదు అని అంటే జీవులను చంపడం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వాళ్ళు పాపం చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళకు వాళ్లే మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇలాంటి పనులు చేస్తామో ఆ జంతువుకి ఏమీ లాభం జరగదు,
జంతువును చంపడం వల్ల మనకు పాపం వచ్చి మన ఆత్మకి కూడా ఉద్ధారం అనేటువంటిది జరగదు. అంటే మనకి మనము నష్టాన్ని కలిగించుకుంటున్నాం, ఆ జంతువుకి కూడా నష్టాన్ని కలిగిస్తున్నాం. సో ఇలాంటి కర్మల వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. కాబట్టి ఇలా చేస్తే మనము అసుర జన్మలలోకి వెళ్తాం, తప్ప మనం ఉత్తమ జన్మల్ని పొందము. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ప్రకృతి నియమం ఎలా ఉంది అని చెప్తున్నారంటే, ప్రకృతి నియమాలు చాలా స్టాండర్డ్ గా ఉంటాయి. ప్రకృతి నియమాలు అనేటువంటివి ఉల్లంఘించినప్పుడు ఆ ప్రకృతి నియమాల దృష్ట్యా మనకి రాబోయేటువంటి ప్రతిఫలం ఏముంటుందో అది మారదు. కాబట్టి ప్రకృతి నియమం ప్రకారం ఏం చెప్తుంది అంటే, మనం ఏ జంతువునైతే చంపుతామో ఆ జంతువు తోటి మనం మళ్ళీ వచ్చే జన్మలో చంపబడాల. సో ఎన్ని జంతువులను చంపితే అన్ని జీవులతోటి మనం చంపబడడం కోసం అన్నిసార్లు జన్మ తీసుకోవాలి. సో ఇది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి మనము ఇలాంటి ఏదో ఇండైరెక్ట్ మెథడ్స్ లేకపోతే ఇలా ఏదో ధర్మం పేరుతో చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ ఏమున్నాయో ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి ధర్మాలు కాదు, నిజమైనటువంటి ధర్మాలు కాదు. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ మామైకం శరణం అని కృష్ణుడు తెలియజేస్తాడు. నన్ను శరణం వేయండి, నన్ను శరణం వేయడం తప్ప సరైనటువంటి ధర్మం ఏది లేదు అనేటువంటి విషయం చెప్పారు. మనం భాగవతంలో కూడా మొదటి స్కంధం 2వ అధ్యాయంలో చూసాము, ఏ ధర్మం అయితే నీకు కృష్ణ భక్తిని ఇవ్వదో, ఏ ధర్మం వల్ల అయితే నీకు ముక్తి రాదో, ఆ ధర్మము ఏదైతే నువ్వు నిర్వర్తిస్తావో, విద్యుక్త ధర్మాలైనా సరే, మనం రోజువారీ కర్మలైనా సరే, ఏదైనా సరే మనకి కృష్ణ భక్తిని పెంచేటువంటి విధంగా లేనటువంటి ఏ కర్మ అయినా సరే మన యొక్క కాలాన్ని వృధా చేసుకోవటమే తప్ప వేరే ఏమి లేదు అని చెప్తున్నారు. అంటే ప్రతి పనిలోనూ కృష్ణుణ్ణి చూడాలి, ప్రతి కర్మలోనూ కృష్ణుణ్ణి చూడగలగాలి. అలా చూడకుండా చేసేటువంటి ప్రతి కర్మ కూడా వృధా కాల వ్యయము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. నవ్యభిచరతి తవేక్షా యయాహ్యభిహితో భాగవతో ధర్మః, యయాహ్యభిహితో భాగవతో ధర్మః, తిరచరసత్వకదంబే స్వప్రుద్దగ్ధియో యముపాసతే త్వార్యః, స్వప్రదగ్ధియో యముపాసతే త్వార్యాః. హరే కృష్ణ ప్రభుజీ ధనుత్పనం, హరే కృష్ణాలు వైష్ణవ దృష్టిజాక్షిత్యంబుల ప్రభుజీ. దేవ, జీవితం యొక్క అత్యున్నత లక్ష్యము నుండి ఏనాడునూ వైదొలగనట్టి నీ దృష్టి కోణమును అనుసరించి గీతా భాగవతములందు మనుజుని విద్యుక్త ధర్మం ఉపదేశించబడినది. నీ నేతృత్వమున విద్యుక్త ధర్మ పాలనము నందు నెలకొనిన వారు స్థావర జంగమాది సకల జీవుల యొడ సమవర్తులు, ఉచ్చ నీచము నెరిగిన వారు నై ఆర్యులని పిలువబడుదురు. అట్టి ఆర్యులు దేవదేవుడగు నిన్నే అర్చింతురు. ఆర్యులు అని ఎవరంటారు? ఆర్య అని పిలవడం ఎవరినైనా పిలుస్తుంటే విన్నారా ఎప్పుడైనా మీరు? ఎవరు ఎవరిని ఆర్య అని పిలుస్తారు? క్షత్రియులు లేదా ధైర్యవంతులు లేదా భగవంతుడి ఆజ్ఞని పాలించేవారు, జ్ఞానం కలిగేవారు. ఎవరైనా ఎవరినైనా ఆర్య అని పిలవడం విన్నారా మీరు? కృష్ణ భక్తుని అంటారు, కృష్ణ చైతన్యంలో. ఎవరినైనా ఆర్య అని పిలవడం మీరు ఎక్కడైనా విన్నారా? గురుస్థానంలో ఉన్న వారిని రాజులు, రాణులు పిలుస్తారు ప్రభుజీ, రాణులు పిలుస్తారు, రాజులని, భర్తలని, రాణులు భర్తల్ని వాళ్ళ రాజుని ఆర్య అని పిలుస్తారు. అంటే రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి జీవితం యొక్క విలువలు తెలుసుకుని ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటారు. భార్యకి భర్త ఆర్య అని అంటారు. సో ఎందుకు అనంటే తన దృష్టిలో తన భర్తకి జీవితం యొక్క విలువలు తెలుసు కాబట్టి, తనకి జ్ఞానం ఉంది కాబట్టి, తనకి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము అంటే ఏమిటి అనేటువంటిది మళ్ళీ మనము చూసాము ఆల్రెడీ. జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి, జ్ఞానం యొక్క జ్ఞేయం ఏమిటి అన్ని మనం చూసాము. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ఆర్యులు. ఎవరికైతే ఈ జ్ఞానం లేదో వాళ్ళు అనార్యులు. చూస్తే 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదటి శ్లోకాన్ని మాట్లాడాడు. మొట్టమొదటి శ్లోకాన్ని శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడినటువంటి శ్లోకంలో అర్జునుడిని ఉద్దేశించి అనార్య అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఎందుకు అనార్య అన్నారు? చూడటానికేమో నువ్వు చాలా పండితుల్లాగా మాట్లాడుతున్నావు కానీ నువ్వు అనార్యుల్లాగా ప్రవర్తిస్తున్నావు. అంటే నీకు
జీవితం యొక్క విలువలు తెలియలేదు, జీవితం యొక్క లక్ష్యం తెలియడం లేదు. నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని అంటే అనార్యుల్లా ఉంది అని చెప్పారు. మొట్టమొదటి శ్లోకంలోనే అర్జునుడిని మందలిస్తున్నారు. నేను చాలా సాఫ్ట్గా చెప్పలా, చాలా ఘాటైనటువంటి పదాన్ని వాడారు అనార్య అని, అంటే బుద్ధి లేని వాడా అని. అంత గొప్ప పదాన్ని, అంత అంత గట్టి పదాన్ని వాడి మరీ కృష్ణుడు అర్జునుడికి సహాయం చేయాలని ట్రై చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే కృష్ణ భక్తి లేదో వాళ్ళందరూ అనార్యులే, ఎవరైతే కృష్ణ భక్తులో వాళ్ళందరూ ఆర్యులే. ఎందుకంటే కృష్ణుడు చెప్పినటువంటి విధంగా వాళ్ళు నడుచుకుంటారు కాబట్టి. భాగవతం, భగవద్గీతను ఫాలో అయ్యేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్యులే. భాగవతం భగవద్గీతను ఫాలో అవ్వని వాళ్ళందరూ కూడా అనార్యులు. కాబట్టి ఆర్యులు మాత్రమే ముక్తిని పొందుతారు, అనార్యులు పొందలేరు. సో ఆ విధంగా ఎవరైతే ఆర్యులు వాళ్ళు నిన్ను అర్చిస్తారు, నిన్ను కాకుండా వేరే ఎవరిని అర్చించినా కానీ వాళ్ళు అనార్యులు అని చెప్తారు. భాష్యం బై శ్రీల ప్రభుపాద్, జయ శ్రీల ప్రభుపాద్. భాగవత ధర్మము కృష్ణ కథ రెండును ఒక్కటే. ప్రతి ఒక్కడు గురువుగానై భగవద్గీత, భాగవతము, పురాణములు, వేదాంత సూత్రములు, ఇతర వేద సారస్వతము నుండి ఎల్లడల కృష్ణోపదేశమును ప్రచారం చేయవలనని శ్రీ చైతన్య మహాప్రభు కోరియుండిరి. నాగరిక జీవనమున అగ్రసురులైనట్టి ఆర్యులు భాగవత ధర్మమును అనుసరింపురు. కేవలము 5 ఏళ్ల బాలుడైన భక్త ప్రహ్లాదుడు ఈ విషయమును ఇట్లు ఉపదేశించను. భాగవతం 7-1 శ్లోకం. అందరూ ప్రచారం చేయాలి అని చెప్తున్నారు. అందరూ ప్రచారం చేయాలి. మన స్థాయిలో మనం ఎంతగా చేయగలిగితే అంత ప్రచారం మనం చేయాలి. కనీసంగా ప్రచారం చేయలేకపోతే కనీసంగా ప్రభుపాదుల వారి బుక్స్ అన్నా కానీ పంచిపెట్టాలి, ప్రభుపాదుల బుక్స్ అన్నా కానీ విక్రయించేయాలి. ఇది కూడా ప్రచారమే. ఎందుకంటే నువ్వు ప్రభుపాద రాసినటువంటి బుక్ చదువు అని అంటే ఆయన చదివాడు అనుకోండి, ప్రభుపాద రాసిన బుక్ చదివినటువంటి వ్యక్తి భక్తులు అయిపోతారు. ఆటలు ప్రభుపాద రాసిన బుక్స్, ఈ భాగవతం, భగవద్గీతకి భాష్యాలు చదివి భక్తులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. కాబట్టి నువ్వు ఇంకొకళ్ళకి ప్రచారం చేయటము అని అంటే ఇంకొకళ్ళకి బుక్స్ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రచారం అయిపోయినట్లే అవుతుంది. ఆ విధంగా కూడా చాలామంది భక్తులుగా మార్చచ్చు. ఓకే, సో కాబట్టి మనందరి ధర్మం ఏమిటి అని అంటే భాగవత ధర్మం. భాగవత ధర్మం అని అంటే కృష్ణ భక్తిని ప్రచారం చేయటం. ఓకే, భాగవతం 7-1 కౌమార ఆచరతే ప్రజ్ఞో ధర్మాన్ భాగవత భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్య ద్రువ మర్ధదం. గురుకులమున గురువులు లేనట్టి అవకాశం దొరికినంతనే భక్త ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులకు భాగవత ధర్మమును బోధించును. దుర్లభమైనట్టి మానవ జన్మము భాగవత ధర్మమును తెలుసుకున్నట్టుకే ఉద్దేశింపబడినందున జీవితారంభము నుండియే, అనగా 5 ఏళ్ల ప్రాయము నుండి పిల్లలకు దాన్ని ఉపదేశించవలనని అతడు పలికెను. మనము ఎప్పుడో ముసలివాళ్ళం అయిన తర్వాత కదా నేర్చుకోవాల్సింది, కౌమారం వయసు నుంచే నేర్చుకోవాలి అని ప్రహ్లాదుడు కూడా బోధించాడు. ఎందుకంటే అప్పటికే నువ్వు భౌతికంగా తయారైపోయిన తర్వాత మళ్ళీ భాగవత ధర్మాన్ని తీసుకొచ్చి నేను ఇప్పుడు భాగవత ధర్మాన్ని పాటించాలి అంటే సాధ్యం కాదు. ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచే అది చేస్తామో అది అప్పుడు మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అప్పుడు మనం దాన్ని పాటించడము, అవలంబించడము చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి చిన్న వయసు నుంచే భాగవత ధర్మము అనేటువంటిది పాటించడం అనేటువంటిది ఉత్తమం. అందుకని ప్రహ్లాదుడు కూడా తన బోధనలో ఎప్పుడైతే తన గురువులు లేరో, ఎప్పుడైతే వాళ్ళకి బ్రేక్ వస్తుందో ఆ బ్రేక్ టైంలో ఆయన భాగవత ధర్మాన్ని బోధిస్తూ ఉండేవాళ్ళని చదువు. భాగవత ధర్మం అనగా భగవద్ ఆదేశములను అనుసరించి జీవించుటని అర్థము. మానవ సంఘమున దేవదేవుడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల నుండి 4 వర్ణములుగా ఏర్పరచున్నట్లు భగవద్గీత యందు మనము గాంచవచ్చును. ఇక పురాణములు, ఇతర వేదవాజ్మయము 4 ఆశ్రమముల పద్ధతిని ఏర్పాటు చేసినవి. కనుక భాగవత ధర్మం అనగా వర్ణాశ్రమ ధర్మం అని అర్థము. భగవంతుడే ప్రతిపాదించినటువంటి వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ఆ వర్ణాశ్రమ ధర్మ విధానాల ద్వారా మనం భగవంతుని చేరుకోవాలి అని. అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించడం కూడా ఒక రకమైనటువంటి భగవంతుని చేరుకునేటువంటి మార్గమే. వర్ణాశ్రమ ధర్మానికి మించినటువంటిది భక్తి, కానీ మనము భక్తి, కృష్ణ భక్తి అనేటువంటిది వర్ణాశ్రమ ధర్మం ద్వారా కూడా చెయ్యొచ్చు. అది కాకపోతే వర్ణాశ్రమ ధర్మ విధానం యొక్క లక్ష్యం ఏమిటి, మనం ఎలా చేయాలి కర్మలు, మనం ఏ వర్ణానికి చెందినటువంటి వాళ్ళం, మన వర్ణంకి సంబంధించినటువంటి కర్మలు కృష్ణ భక్తిగా ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నప్పుడు
అప్పుడు అది కూడా కృష్ణ భక్తి అవుతుంది. ఓకే, కాబట్టి భగవంతుడే ప్రతిపాదించినటువంటి వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది మనం పాటించడం అనేటువంటిది ఒక రకంగా కృష్ణ భక్తి లాంటిది. భాగవత ధర్మమును ఖచ్చితంగా పాటించు దేవదేవుని ఉపదేశానుసారము జీవించుడు మానవులు ఆరిలనబడదురు. భగవద్ ఆదేశములను ఖచ్చితంగా అనుసరించుచు వాని నుండి ఏనాడును వైదొలగని ఆర్య నాగరికతయే పరిపూర్ణమైనది. అటువంటి నాగరిక జనులు వృక్షములు, జంతువులు, మానవులు, ఇతర జీవుల నడుమ భేదభావమును కలిగి ఉండరు. పండితాః సమదర్శనః కృష్ణ భక్తి భావన యందు పరిపూర్ణముగా సుశిక్షితులైనందున వారు సకల జీవులను తమముగా వీక్షింతురు. ఆర్యులు చిన్న మొక్కను కూడా అనవసరముగా చంపరు. ఇక ఇంద్రియ భోగార్థము చెట్లను నరకరని వేరుగా చెప్పనేల ప్రస్తుతము ప్రపంచమంతటను చంపుట అనేది కార్యము ప్రబలమైనది. మానవులు చెట్లను చంపుచున్నారు అనగా నరుకుచున్నారు, జంతువులను చంపుచున్నారు, ఇతర మానవులను కూడా చంపుచున్నారు. ఇదంతయు కేవలం ఇంద్రియ భోగార్థమే జరుగుచున్నది. కానీ ఇది ఆర్యుల నాగరికత కాదు. స్థిరచర సత్వ సత్వ కదంబేశ్వే పృథగ్య అని ఇచ్చట చెప్పబడినది. ఆర్యులు ఉచ్చ నీచ జీవజాలము నడుమ భేదభావమును చూపరని అప్రదగ్ధియ అను పదము సూచించుచున్నది. సమస్త జీవరాశికి రక్షణము నొసగవలసినది. చిట్టు చేమలతో సహా అన్ని జీవులకు జీవించుట హక్కు కలదు. ఆర్య నాగరికతతో మూల సిద్ధాంతం ఇదే. ఆర్య నాగరికతలో మూల సిద్ధాంతం ఇదే. నీచ జీవ రాశిగాక మానవ సంఘము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా విభజింపబడవలను. బ్రాహ్మణులైన వారు భగవద్గీత యందు ఇతర వేద వాగ్నేయం నందు భగవానుడు ఒసిగిన ఉపదేశములను అనుసరించవలను. అనగా వర్ణములకు గుణకర్మలే గురుతు. వేరు మాటలలో జనులు బ్రాహ్మణ గుణములను గాని, క్షత్రియ గుణములను గాని, వైశ్యుల గుణములను గాని లేదా శూద్రుల గుణములను గాని పొంది తద్రీతి వర్తించవలసి ఉండును. ఇటువంటి నాగరికతని ఆర్యులు స్వీకరించరి, ఆమోదించరి. వారి శ్రీకృష్ణుని సంతృప్తి పరుపుగోరి ఉన్నందుననే దానిని ఆమోదించరు. అది పరిపూర్ణమగు నాగరికత. ఓకే, సో భాగవత ధర్మం అనేటువంటి దాని గురించి మళ్ళీ చెప్తున్నారు. ఖచ్చితంగా అది పాటించాలి. దేవదేవుని ఉపదేశాలకి అనుగుణంగా మనము భాగవత ధర్మాన్ని పాటించాలి. కృష్ణ భక్తి భావనలో మనము సుశిక్షితులమై ఉంటాము, లేదు అంటే మనము అనార్యులుగా మనము జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. మానవుడు ఇంకొక జీవుణ్ణి చంపటము, జంతువుల్ని చంపటము అనేటువంటిది చంపుతూ ఉన్నా, ఇదంతా కూడా కేవలం ఇంద్రియ భోగం కోసమే జరుగుతుంది తప్ప అది భక్తి కాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని అనార్యులు అని అంటారు. ఇలాంటి అనార్యులు ఎప్పటికీ కూడా ఉచ్చ నీచ జీవజాతుల్లోనే పరిభ్రమిస్తూ ఉంటారు. కాబట్టి ఆర్య నాగరికతలో మనం ఉండాలి. ఆర్య నాగరికత అంటే భాగవత ధర్మాన్ని పాటించడం. భాగవత ధర్మం మనకి అన్ని జీవులు సమానంగానే చూసేలాగా మనకి బోధిస్తుంది. అందుకని మనం అందరూ కూడా ఒకేలాగా మనము చూస్తాము. పండిత సమదర్శన అందరినీ, సో ఎవరిని చూసినా కానీ సమానమే అన్నట్లు భాగవత ధర్మం బోధిస్తుంది. అలా కాకుండా ఎవరిలోనైనా సరే సమానత్వాన్ని చూడనటువంటి ధర్మాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భాగవత ధర్మాలు పడిపోవు. ఇలాంటి భాగవత ధర్మాన్ని పాటించడము అని అంటే వర్ణాశ్రమ ధర్మం ద్వారా మనము పాటించవచ్చు అని చెప్తున్నారు. చదవండి. ఆర్యులు శ్రీకృష్ణ ఉపదేశముల నుండి వైదొలగరు. శ్రీకృష్ణుని ఎడను వారు ఎటువంటి సందేహములను కలిగి ఉండరు. కానీ అనార్యులు ఇతర దానవ ప్రవృత్తి గలవారు గీత భాగవత ఉపదేశములను అనుసరింపజాలరు. ఇతర జీవులను పణముగా పెట్టి ఇంద్రియ భోగం అనుభవించుటకే వారు శిక్షను నొసగబడుట దానికి కారణము. నూనం ప్రమత్త కురితే వికర్మ. ఇంద్రియ భోగార్థము నానా విధములకు వికర్మలను పాల్పడుతయే వారి కార్యము. యదింద్రియ ప్రీతయ ఆప్రణోతి. ఇంద్రియ భోగమును కోరినందున వారు ఈ రీతి దారి తప్పుదురు. ఇది తప్ప వారికి వేరే పని గాని కార్యము గాని ఉండదు. కడిచిన శ్లోకమున వారి నాగరికత విధానము గర్వహింపబడింది. క క్షేమ నిజపరయో కియాన్ వార్ధ స్వపరద్రోహ ధర్మేణ. తనకు ఇతరులకు
ప్రాణహానికరమగు నాగరికతకు అర్థమేమిటి? కనుక ప్రతి ఒక్కరూ ఆర్యులై భగవద్ ఉపదేశములను పాటించవలనని ఈ శ్లోకము ఉపదేశించుచున్నది. ప్రతి ఒక్కడు భగవద్ ఆదేశమును అనుసరించి తన సాంఘిక రాజకీయ ఆధ్యాత్మిక కలాపములను నిర్వహించుకునవలను. శ్రీకృష్ణుడు కోరినటువంటి మానవ సంఘమును నెలకొల్పటికే మేము కృష్ణ చైతన్య ఉద్యమమును విస్తరింపజేయుచున్నాము. కృష్ణ భావన యొక్క అర్థం ఇదియే. కనుకనే మేము భగవద్గీతను యథాతథముగా తెలియజేయుచు అన్ని రకములకు మానసిక కల్పనలను తరిమివేయుచున్నాము. మూర్ఖులైన వారు భగవద్గీతను తమకు నచ్చిన రీతిగా వివరించరు. మన్మనా భవ మద్భక్తో మధ్యాచి మాం నమస్కృరు. సదా నన్నే స్మరింపుము, నా భక్తుడు అగుము, నన్నే అర్చింపుము, నాకు నమస్కరింపము అని శ్రీకృష్ణుడు పలికితే వారు మనము శరణ జరచవలసినది శ్రీకృష్ణునకు కాదని వ్యాఖ్యానించుచుందురు. ఆ విధముగా వారు భగవద్గీతకు విపరీత అర్థములు తీయుదురు. కానీ మా హరినామ సంకీర్తన ఉద్యమము అనగా కృష్ణ చైతన్య ఉద్యమము మాత్రము భాగవత ధర్మముని ఖచ్చితముగా పాటించును. అనగా మానవులకు పూర్ణ క్షేమమును కలిగించుటకై గీతా భాగవత ఉపదేశములనే మేము అనుసరించము. తన కొరకు భగవద్గీతకు విపరీత అర్థమును తీయవాడు అనార్యుడే. కనుక అట్టి వారి గీతా వ్యాఖ్యానములను వెంటనే త్యజించవలను. ప్రతి ఒక్కరూ భగవద్గీత యథాతథముని అనుసరించవలను. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 12:6-7 శ్లోకం యందు ఇట్లు పలికెను. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం జాయంత ఉపాసతే తేషామహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామే నా చిరత్ పార్థ మయ్యావేషిత చేతసాం. ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్ని చింతలేక నాకు భక్తులై మనస్సును నా ఎందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు భక్తితో నన్ను అర్చించుడు వారులను శీఘ్రమే జనన మరణము సంసార సాగరము నుండి ఉద్ధరించును. హరే కృష్ణ ప్రభుజీ. సో శ్రీకృష్ణుడు కోరిన విధంగా మన యొక్క మానవ సమాజం అనేది ఉండాలి. శ్రీకృష్ణుడు కోరిన విధంగా మానవ సమాజం ఉండడం కోసం కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ కృష్ణ చైతన్య సంఘం ఏదైతే ఉందో అది ప్రయత్నం చేస్తుంది. అంతే తప్ప వేరే ఏ అన్ని కృష్ణుడు బోధించినటువంటి విషయాల గురించి మనము మాట్లాడము. అందుకని మనం భగవద్గీత భాగవతాన్ని మనము ఎక్కువగా బోధిస్తూ ఉంటాం. సో మనము యజ్ఞం చేయాలి, కానీ ఆ యజ్ఞము కృష్ణుడు యొక్క ప్రీత్యర్థం చేయాలి. సో మనం కలియుగంలో చేయగలిగినటువంటి యజ్ఞం గురించి మాట్లాడుతున్నాం, హరినామ సంకీర్తన యజ్ఞం. సో అది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము భక్తులుగా గుర్తించబడతాం, ఆర్యులుగా మారుతాం. సో కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటిది అందరినీ ఆర్యులుగా మారుస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి గీత వ్యాఖ్యానము లేదా భగవద్గీతకి సంబంధించినటువంటి వాటికి విపరీత అర్థాలు తీసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో కూడా మనకి ఎవరు వీడియో కూడా ఫార్వర్డ్ చేశారు మనకి, ఓకే ఇలా మాట్లాడుతున్నారండి, అలా మాట్లాడుతున్నారు. భగవద్గీత మన్మనాభవ మద్భక్తే మధ్యాది మాం నమస్కృరు అని కృష్ణుడు మాట్లాడుతుంటే, ఇక్కడ మాం నమస్కృరు అంటే మాం అంటే కృష్ణుడు కాదంట, మాం అంటే ఇంకెవరు అంట, మాట్లాడే ఆయన కాదట. సో కాబట్టి కృష్ణుడికి కాదు మీరు నమస్కరించాల్సింది, కృష్ణుడికి కాదు శరణుచొచ్చాల్సింది అని చెప్పేసి విపరీత అర్థాలను తీసి మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు అని ఎన్నో 70 సంవత్సరాల క్రితమే 50 సంవత్సరాల క్రితమే ప్రభుపాదుల వారి ఇది రాశారు. అంటే మనం అర్థం చేసుకోవాలి ప్రభుపాదుల వారు ఎంత ముందు చూపుతో మాట్లాడుతున్నారు అని. సో రాబోయే తరాల్లో ఇలా మాట్లాడే వాళ్ళు కూడా వస్తారు అని. అంటే కొంచెం కొంచెంగా ధర్మం నశించిపోతున్నప్పుడు, అధర్మం పెరిగిపోతున్నప్పుడు, అధర్మాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు అధర్మాన్నే ధర్మంగా నమ్ముకున్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు ఇలానే ఉంటాయి. కాబట్టి శ్రీకృష్ణుడి గురించి అలాంటి వ్యాఖ్యానం చేసేటువంటి వాళ్ళు, కృష్ణుడు ఇక్కడ అపరాధం చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క మాటల్ని విని మనం కూడా వాళ్ళ బాటలోనే, వాళ్ళు నరకానికి వెళ్తే మనం కూడా నరకానికే వెళ్తాం. కాబట్టి అలాంటి వాళ్ళని త్యజించేసేయాలి. ఇంకొకసారి అలాంటి వాళ్ళ మాటలు వినకూడదు, లేదంటే వాళ్ళలాగా మనం కూడా అనార్యులమే అయిపోతాం. అనార్యుడు నరకానికి వెళ్తాడు కానీ భగవద్ధామానికి వెళ్ళరు. ఓకే, సో అందుకనే మనం అందరం కూడా అన్ని ధర్మాలని త్యజించి భగవంతుడిని శరణు వేయడం. ఈరోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ, రేపు చదువుదాం. రేపటి నుంచి శ్లోకంలో మనకి
కృష్ణుడి యొక్క దర్శనం ఏదైతే అయిందో, తర్వాత భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామం ఏదైతే ఉందో, ఆ నామానికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని, కృష్ణుడి యొక్క దర్శనానికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని చిత్రకేతు మహారాజు మాట్లాడబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. మంచి హరే కృష్ణ అండి. మురళీదాస్ గారు, హరే కృష్ణ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అరుంధతి అండి.